రైతులకు వరి పండించడం కొత్తేమీ కాదు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాలు వస్తున్నాయి. దానిని అందిపుచ్చుకున్న రైతులు పంట సాగులో విజయకేతనం ఎగురవేస్తున్నారు. సాగులో వ్యవసాయం తగ్గించుకునే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోనే వరి పంటల్లో వెదజల్లే పద్ధతిని వివరిస్తున్నారు. కూలీలు దొరకని పరిస్థితుల్లో వారి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. పెట్టుబడి తగ్గటంతో పాటు ముందుగానే కోతకు వస్తూ ఉండటంతో అన్నదాతలు వెదజల్లే సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. వేదవరి సాగు ఏ విధంగా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రైతులకు వరి పంట పండించడం కొత్తేమీ కాదు. అయితే రాను రాను పండించే పద్ధతులు మాత్రం మారుతున్నాయి. నాటు వేసే దగ్గర నుంచి పంట కోసే వరకు రకరకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చింది. వరిలో నాటు వేసే పద్ధతిని మనం ఎప్పటి నుంచో అవలంబిస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో మనకు కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. సమయానికి నాట్లు వేసే పరిస్థితి లేదు. నాటు అయ్యేంత వరకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ సమస్య నుండి రైతులను బయటపడేయడానికి శాస్త్రవేత్తలు ఒకే ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు. అదే మెట్ట వరి సాగు చేయటం. దీనికి డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సీడ్ కమ్ ఫర్టిలైజర్ యంత్రం ఉచితముగా అందచేయడం జరుగుతున్నది. దీని వలన పొలాన్ని గొర్రు కొట్టిన అవసరం లేదు. పొలాన్ని పొడిగానే దుక్కి దున్నితే సరిపోతుంది. నారుమడిలో నారును పెంచే అవసరం లేదు. నాటు వేయడానికి కూలీల అవసరం లేదు. కేవలం ఒక గంటలోపే ఒక ఎకరం వరి విత్తనాలు వెదపెట్టుకోవచ్చు. ఎకరానికి సన్న రకాలు అయితే 8 నుండి 10 కిలోలు, దొడ్డు రకాలు అయితే 10 నుండి 12 కిలోల విత్తనం ఈ యంత్రం ద్వారా పెట్టుకోవడానికి సరిపోతుంది. సాగునీరు అవసరం కూడా ఎక్కువ అవసరం లేదు. ధన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పొడి దుక్కులలో నేరుగా వరిని 300 నుంచి 400 ఎకరాల్లో విత్తుకోవడం జరిగింది. ఇది జూన్ 16 నుంచి జూలై 10 తారీఖు వరకు రైతులు విత్తుకున్నారు. విత్తుకున్న దగ్గర నుంచి వారం 10 రోజుల్లో వర్షాలు అడపదడప పడుతూనే ఉన్నాయి. పంట కూడా బాగుంది. వీటిలో కలుపు సమస్య మాత్రము ఉన్నది. అవగాహన కల్పిస్తున్నాము ఏరువాక కేంద్రము దాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో. ఈ కలుపు మందుల విషయానికి వచ్చినప్పుడు కలుపు పుట్టకుండానే వరి విత్తిన తర్వాత కొట్టవలసిన మందు పెండిమితాలిన్ అనే మందు చాలామంది రైతులు వాడారు. వాళ్ళ పొలాల్లో 2వసారి వచ్చే కలుపు చాలా తక్కువగానే ఉంది. కానీ వాడని రైతులు మాత్రము 2వసారిగా 10-15 రోజుల తర్వాత వాడవలసిన కలుపు మందులను ఇప్పుడు పిచికారి చేస్తున్నారు. వారి పొలాలు కూడా బాగానే ఉన్నాయి. రైతులు ఈ దమ్ము చేయకుండానే నేరుగా పొడి దుక్కులో ఇత్తుకున్న రైతులు ఒక 4 రోజులు పంట ముందుగా వస్తుంది, దిగుబడిలో ఏమాత్రము తగ్గకుండా చేతికి వస్తుంది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పొడ్డు మెట్ట పైరులు సాగు చేసినాము. మేము చేసి 50 రోజులు అవుతుంది. 50 రోజుల నుంచి ఒక్కసారి పిండించినాం, ఒకసారి గడ్బి మందు కొట్టినాం. ఇప్పటి వరకు బాగా నాణ్యత ఉన్నది. లేబర్తో ఎలాంటి ఇబ్బంది లేదు, నాటుకూలతో ఇబ్బంది లేదు. ఇద్దరు భార్య భర్తలకు మినిమం 5 ఎకరాల నుంచి 6 ఎకరాల దాకా వేసుకోవచ్చు. పంట ఇబ్బంది అయితే లేదు, బాగుంది. నా ఎడమ చేతిలో ఉన్నటువంటి గంట డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెట్టవారి సాగు పద్ధతిలో వేసినటువంటి పొలంలోని గంటలు సరివి ఈ ఫిప్సాల్ వాడినటువంటి పొలంలోని గంట ఎలా ఉందంటే వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందింది. పిలుకలు వచ్చేసి 1 గంటకు 12 నుంచి 15 వరకు యావరేజ్గా ఉన్నాయి సార్. అలాగే ఎత్తు కూడా బాగా పెరిగింది, పచ్చదనం ఉంది. ఇది 16వ తారీఖు ఫిప్సార్ స్ట్రీట్ ట్రీట్మెంట్ చేసి వేయడం జరిగింది సార్. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇప్పటివరకు వచ్చేసి 56 రోజులు.
ఇది కూడా 56 రోజుల పంటే సార్. ఈ రెండు ఒకటే రోజు రైడ్ చేశారు పిత్తల్లో మంటవరి సాగు పద్ధతులు వేసినవే. రెండు ప్రొడక్షన్ వాళ్ళు మాకు ఇన్స్టాల్ ఇచ్చిండు, అది నా కుడి చేతిలో ఉన్నది. దాని ఏరు వ్యవస్థ ఎక్కువ ఉన్నది, పెరుగుదల కూడా ఎక్కువ ఉన్నది. దానివల్ల పిలుకలు కూడా 10 నుంచి 15 వచ్చినాయి. ఇవి వాడని వల్ల నా కుడి ఎడమ చేతిలో ఉన్నది. దీనికి ఏరు వ్యవస్థ తక్కువ ఉన్నది. ఈ పిలుకలు 8 ఉన్నావు, ఈ పేరు కూడా తక్కువ ఉన్నది, వ్యవస్థ తక్కువ ఉన్నది. ఇది వరుసలుగా క్రమ పద్ధతిలో ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు బాగా తగులుతుంది. దీనితో చీడపీడల బెడద ఎక్కువగా ఉండదు. ఒక ఎకరానికి సుమారుగా 8,000 నుంచి 10,000 వరకు పెట్టుబడి ఖర్చులు మిగులుతాయి. ప్రతి సంవత్సరం వానాకాలంలో 10,000 ఎకరాల్లో వరి సాగు అవుతుంది. దీంట్లో ఎక్కువగా సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే మనం వరి నారు సిద్ధం చేసుకుని నాటేసుకున్న పద్ధతిలో జరుగుతుంది. కానీ రాను రాను చూస్తుంటే మనకు లేబర్ ఎవరైతే నాటేసే లేబర్ తగ్గిపోవడం వల్ల మనకు నాటు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. ఎకరానికి 4,000 రూపాయల పైన ఖర్చు పెట్టినా కూడా సకాలంలో ఏదైతే మనకు కావాల్సిన కూలి వాళ్ళు అందుబాటులో లేక నాటు అనేది ప్రతిసారి లేట్ కావడం వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే డైరెక్ట్ సీడింగ్ ఉందో దీని ద్వారా మన సీడ్ రేట్ తగ్గడంతో పాటు రైతులకు ఈ నారు సిద్ధం చేసుకోవడము, నారిమడి కోసం వెయిట్ చేయడము, ఈ టైంతో పాటు అలాగే ఒక ఎకరానికి 7 నుంచి 8,000 రూపాయలు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటుగా దిగుబడిలో ఎటువంటి మార్పు జరగదు కనుక రైతులందరూ ఈ పద్ధతి పాటించడం ద్వారా మనకు ఏదైతే లేబర్ షార్టేజ్ను అధిగమించే అవకాశం ఉంటుంది. సకాలంలో నాట్లు వేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా రైతులకు ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెట్టుబడి కూడా తగ్గుతుంది కనుక రైతులందరూ ఈ పద్ధతిని పాటించాలని కోరుతున్నాం. వీటి కోసం సమర్థవంతంగా పనిచేసే కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు వేసిన 48 గంటలలోపు పిండి మిథాలిన్ అనే కలుపు మందు పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందుతో 90% వరకు కలుపు నివారణ జరుగుతుంది. విత్తనాలు వేసిన 20 నుండి 25 రోజుల వయసులో నామినీ గోల్డ్ అలాగే ఆల్మిక్స్ మందులను కలిపి పిచికారీ చేయడం వలన కలుపు పూర్తిగా నివారించబడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వెదవరి సాగులో సీడ్ కమ్ ఫర్టిలైజర్ యంత్రం వినియోగించడంతో మంచి ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు. ఈ వరి వేయడం వల్ల ఖర్చు చాలా తక్కువ తెలుసుకొని నార్మల్ పలుకుడు వరకు పోయడం జరిగింది. చాలా తిప్పర తక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ ఉంటుంది. అన్నపూర్ణ వరి ఎకరం పోసాను నేను. దీనివల్ల మనకు చాలా కష్టమైనది తక్కువ, ఒడ్లు చెక్కడం లేదు, దమ్ము చేయడం లేదు, నాట వేయడం లేదు. వరి కలుపు కూడా తక్కువ, గడ్డి మంది కొట్టుకుంటే సరిపోతుంది. మనకు అప్పుడు ఎకరానికి వచ్చేసి 20,000 ఖర్చు వచ్చేది. ఇప్పుడు మనకు అంత కొడితే 5-6,000 ఖర్చు కూడా కాలేదు. ఈ పుసి వరి, ఈ అలుకుడు వరలు చేయబట్టి ఒడ్లు చెక్కడం, ఈ ఒడ్లు వేయడం, ఈ నాటేయడం మొత్తం ఖర్చు తక్కువ అవుతుంది. నేను ఈ ఇది వడ్లు వేసిన వడ్లు మాత్రం ఇది జెన్సోన వడ్లు పోసిన. దీనికి ఎకరాన 20,000 ఖర్చు వచ్చేది, 8,000 ఖర్చుతో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వడ్లు వేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అలుకుడు వడ్ల వల్ల కొంచెం దిగుబడి కూడా వస్తుందని వేరే వాళ్ళు చెప్పడం వల్ల దాన్ని అదే మంచి పొసి దిక్కు చేసి జెన్సోన వడ్లను తీసుకొని వచ్చి అలికినాము. దీనివల్ల లాభం కూడా ఎక్కువనే ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, గడ్డి మంది కొట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటికైనా వరి సాగు చేసే రైతులు ఇటువంటి ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి సారించాలి. అప్పుడే సమయం, డబ్బు ఆదాతో పాటు ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఆత్మహత్యలు లేని రైతు రాజ్యం సాకారం అవుతుంది.